పక్షులు వెదిరిల్లు. ఒక అడవిలో చాలా రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని హాయిగా నివసిస్తూ ఉండేవి. కష్టసుఖాలను పంచుకుంటూ హాయిగా జీవించేవి ఆ పక్షులు. అమ్మ బాబోయ్, ఎండలు మండిపోతున్నాయి. ఇలా అయితే బ్రతకడం కష్టం. మరి రోజుకి ఎన్ని లీటర్లు నీళ్లు త్రాగుతున్నాను అస్సలు లెక్కలేదు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక 2-3 ఏళ్లలో మరెలా ఉంటుందో ఏమో. అలా తూనిపిచ్చుగా లూసీ పావురం మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చోటు అని ఒక చిలుకొచ్చి ఇలా అంటుంది. ఏంటి మీరిద్దరూ ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏమైంది? నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇంత పొత్తు పొత్తుని? కొంపదీసి ఎండలు తట్టుకోలేక వేరే దేశానికి వలస వెళ్ళిపోతున్నావా? మరెక్కడికి వెళ్తున్నావు? చూస్తూ ఉంటే మీకు ఈ విషయం తెలిసినట్టు లేదు. ఇవాళ మన పక్షుల పెద్దయిన మహీకృత ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అక్కడికి అందరు పక్షులు వెళ్తున్నారు. ఏమిటి సమావేశమా? దారి గురించి మాకు అసలు తెలియనేలేదే. చిన్న తండోరా కూడా వేయించారు. అది సరే పదండి, సమయం మించిపోక ముందే అక్కడికి వెళ్దాం. అలా అందరు పక్షులు మహీకృత ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు వెళ్తారు. నా మాటలు మన్నించి ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఊరిలో చాలా రోజుల నుండి ఎండలు మండిపోతున్నాయి. ఇంత ఎండలో పనిచేసి డబ్బులు సంపాదించడం కూడా చాలా కష్టంగా ఉంది. అందులోనూ చాలా మంది పని కోసం బయట ఎండలో ఉండడం వల్ల కూడా వారి ఆరోగ్యం బాగా దెబ్బతింటూ ఉంది. అవును, నా భర్తకి కూడా ఆరోగ్యం ఏమాత్రం బాలేదు. ఈ ఊరిలో మనకు సరైన వైద్యం అందడం కూడా కష్టంగా ఉంది. అవునవును, ఎండల వల్ల ఇక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు, ఇది మన ఊరు, మనమిక్కడే బ్రతకాలి. అందరూ నీళ్లను ఎక్కువగా తాగండి, అలాగే వీలైనంత వరకు ఎండలో తిరగకండి. అలా మహీకృత కొన్ని సూచనలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇవి చెప్పడానికా? ఇక్కడ ఇంత పెద్ద సమావేశమైంది, మాకు తెలీదా? ఇవన్నీ మాకు ముందే తెలుసుగా. అయినా ఎండైనా వానైనా బయటికి వెళ్ళకపోతే మనకు రోజు గడవదు. అయినా ఆ మహీకృత ధనవంతురాలు కాబట్టి సరిపోయింది. ఆమెలా జీవించడం మనకి కష్టం. అలా తూనిపిచ్చుక లూసీ పావురం మాట్లాడుకుంటూ ఇంటికెళ్తుంటారు. అడవిలో కార్చిచ్చు మొదలవుతుంది. అయ్యయ్యో మంటలు, ఇంట్లో ఎవరు ఉండొద్దు, అందరూ బయటకొచ్చేయండి అంటూ తునిపిచ్చుక కేకలు పెట్టడంతో అడవిలోని వాళ్ళంతా తమ తమ ఇళ్ల నుండి బయటకొచ్చేస్తారు. అంతే, ఆ కార్చిచ్చుతో వాళ్ళ ఇల్లు మొత్తం తగలబడిపోతుంది. సమయానికొచ్చి మమ్మల్ని కాపాడావు తుని, లేకుంటే ఈ మంటల్లో చిక్కుకుని మేము మా ప్రాణాలు కోల్పోయేవాళ్ళం. ఇప్పుడు ఆలోచించాల్సింది ఇది కాదు. ఈ కార్చిచ్చు వల్ల మన ఇళ్ళన్నీ కాలిపోయాయి. ఇప్పుడు ఉన్న పలంగా మనం ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి? ఏం చేయాలి? ఇక చేసేదేమీ లేదు. తగలబడిపోయిన స్థలంలో ఉండడం కూడా అంత మంచిది కాదు. ఇక్కడ నుండి ఖాళీ చేసి మరేదైనా క్షేమమైన చోటుందేమో చూద్దాం పదండి. అలా మహీకృద్ద, చోటు చిలుక, తుని పిచ్చుక, చిచ్చుకాకి, లూసీ పావురం, ఇలా చాలా పక్షులు వాళ్ళ అడవి నుండి దూరంగా వెళ్లిపోతారు. అలా కొంత దూరం వెళ్ళాక అదే అడవిలో వారికొక ఖాళీ స్థలం కనిపిస్తుంది. ఈ స్థలం చాలా బాగుంది. ఇక్కడ మనం స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉందాం. ఇది అస్సలు సరైన ఆలోచన కాదు. అయ్యో తుని, ఏ ఈ స్థలానికేమైంది? ఈ చోటుకి మనం ముందున్న చోటుకి పెద్ద దూరం లేదు. అక్కడ రేగిన చిచ్చు ఇక్కడ రేగకుండా ఉంటుందన్న నమ్మకమూ లేదు. ఎందుకంటే ఇది కూడా అదే అడవి కాబట్టి. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం అంత మంచిది కాదు. ప్రమాదం ఇక్కడికి కూడా రాదు అన్న నమ్మకం కూడా లేదు. నా మాటనే ధిక్కరిస్తావా? నా మాటపై నీకు నమ్మకం లేకపోతే నువ్వు మరెక్కడికైనా వెళ్ళి నీకు నచ్చిన చోటని నీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకో. అలా మహీకృత చెప్పడంతో తునిపిచ్చుక వారి నుండి దూరంగా వెళ్లిపోతుంది. అక్కడొక నది కనిపిస్తుంది. ఆ నది వద్ద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు నా మాటని ఎవరు వినడం లేదు? అక్కడికి కూడా ప్రమాదం రాదన్న గ్యారంటీ లేనే లేదు. అక్కడికి కూడా మంటలొస్తే ఏం చేస్తారు? పెట్టే బెడ సర్దుకుని మరొక చోటుకెళ్తారా అంటూ తునిపిచ్చుక బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తునిపిచ్చుకకి నదిపై తేలుతూ ఉండే ఒక వెదురు బొమ్మ కనిపిస్తుంది. అరే, నీటిపై ఈ వెదురు కొమ్మ మునిగిపోకుండా బలే తేలుతుంది. అలా నీటిపై తేలుతూ ఉన్న వెదురు కొమ్మని చూసి తునిపిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది.
ఇలా ఈ వెదురు కొమ్మలు తేలుతున్నాయి అంటే వీటితో ఒక ఇంటిని నిర్మించుకుంటే తప్పకుండా ఆ ఇల్లు కూడా మునిగిపోకుండా తేలుతుంది. వెంటనే ఈ విషయాన్ని లూసికి తెలియజేయాలి. అలా తుని పిచ్చుక లూసి పావురానికి వెదురుతో నీటిపై ఇల్లు కట్టాలని అనుకుంటూ ఉన్నట్టు తెలియజేస్తుంది. కానీ లూసి పావురం నమ్మదు. నాతో పాటురా కావాలంటే నీకు కూడా చూపిస్తాను అంటూ లూసి పావురాన్ని తీసుకునిల్లి నీటిపై తేలుతూ ఉన్న వెదురు కొమ్మని చూపిస్తుంది. ఆ అవును, నిజమే నువ్వు చెప్పింది, అలానే చేద్దాం. కానీ ఇందుకు నాకు అన్ని పక్షుల సహాయం అవసరం. అలా తుని పిచ్చుక లూసి పౌరం వెళ్లి మిగతా పక్షులతో వెదురు ఇల్లు గురించి చెప్తారు. అందరూ కష్టపడి వెదురు కొమ్మలు సేకరించి నీటిపై స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. అలా తుని పిచ్చుకిచ్చిన ఐడియాతో మంటలకు దూరంగా నీటిలో చల్లగా ఇంటిని ఏర్పాటు చేసుకుని హాయిగా ఉంటారు. తుని పిచ్చుక మాయా కళ్ళజోడు. అనగనగా ఒక ఊరిలో చిచ్చు అనే ఒక కాకుండేవాడు. అతని భార్య పేరు మిమీ కాకి. వారికొక కొడుకుండేవాడు, పేరేమో బన్ను కాకి. వారికి ఊరిలో చాలా ఆస్తులుండేవి. ఆ ఊర్లోని వాళ్ళు చిచ్చు కాకి కుటుంబానికి చాలా మర్యాద ఇచ్చేవారు. ఇదిగో మిమీ, ఈసారి మన వ్యాపారాలలో చాలా లాభం వచ్చింది. నీకేం కావాలో అడుగు, ఈసారి వచ్చిన లాభంతో నీకు బహుమానమిస్తాను. ఇంత వయసు వచ్చాక ఇంకా ఏం ఆశలుంటాయండి? మన కొడుకు పెద్దవాడయ్యాడు, పెళ్లిడు కూడా వచ్చింది. వాడికి పెళ్లి చేస్తే ఇక మన బాధ్యత తీరినట్టండి. నువ్వు చెప్పింది కూడా నిజమే. వాడికి పెళ్లి చేసి నా వ్యాపారాలు కూడా అప్పగించి నా బాధ్యత తీర్చుకుంటాను. ఇదిగోండి, ముందే చెప్తున్నాను, నాకు అందమైన అలాగే బాగా డబ్బున్న కోడలి పిల్ల కావాలి. డబ్బులో పెరిగిన పిల్లయితే మనలాంటి వారింట్లో ఉండగలుగుతుంది. పేద పిల్లయితే మన పెద్దింటి సంస్కృతి సంప్రదాయాల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి. నిజమే, నేను పెళ్లిళ్ల పేరయ్యని పిలిపిస్తాను, అతనే ఏదో ఒక మంచి సంబంధం తీసుకొనొస్తాడు. ఇంతలో అక్కడికి బన్ను కాకి వస్తాడు. ఏమైంది నాన్న, ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి విషయం? నీకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాంరా. నీకోసం ఒక పెద్ద ఇంటి పిల్లని కూడా వెతకమని మీ నాన్నకి చెప్తున్నాను. నాన్న, అమ్మ, మీకొక విషయం చెప్పాలి. ఏమిట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏమిటి, ప్రేమిస్తున్నావా? ఎవరా అమ్మాయి? మన ఊర్లో ఉండే తుని అనే పిచ్చుక నాన్న. ఏంటి పిచ్చుక, మనం కులం కాని అమ్మాయిని ఎలా ప్రేమించావురా? మనం కాకులం మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఆ అయినా మన ఇంట్లోకి ఆ పేద పిల్ల కోడలిగా రావడమేంటి? అమ్మా, నేనదంతా ఆలోచించలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ తుని పిచ్చుకనే చేసుకుంటా అంటూ బన్ను కాకి ఇంటి నుండి బయటకెళ్తాడు. ఏంటండి మీరేం మాట్లాడరు, వీడిలా తయారయ్యాడేంటండి? ఈ మధ్య పిల్లలందరూ ఇలానే తయారయ్యారు, మనమేం చేయలేం. అలా బన్ను కాకి తుని పిచ్చుక వద్దకు వెళ్తాడు. తుని, ఇవాళ మా ఇంట్లో పెద్ద గొడవ ఒకటి జరిగింది. ఏమిటది? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారట. నేనేమో వారికి తెగేసి చెప్పేశాను నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అని. అమ్మో, వాళ్ళేమన్నారు? మా నాన్న ఏం మాట్లాడలేదు, కానీ మా అమ్మ మాత్రం కాస్త ఘాటుగా స్పందించింది. అయ్యో, ఇప్పుడేం చేద్దాం? అందుకే మనం ఇప్పుడే మన ఊర్లో ఉండే గుడికెళ్ళి పెళ్లి చేసుకుందాం. అలా అయితేనే మన ప్రేమ బ్రతుకుతుంది, లేకపోతే ఈ పెద్దవాళ్ళు మనల్ని విడగొడతారు. అలా బన్ను కాకి తుని పిచ్చుకుని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. సరాసరి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను, ఇదిగో నా భార్య తుని. హరే, ఎంత పని చేసావురా! మన కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఊర్లో మనకున్న పరువుని మర్యాదని గంగులో కలిపావు కదరా. అయ్యో, అలా అరవకు మిమీ. పిల్లలు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఇందులో తప్పేముంది? వదిలే, వారిని ఆశీర్వదించి లోపలికి రానివ్వు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్యా అంటూ తుని పిచ్చుక మిమీ కాకి కాళ్ళు పట్టుకోబోతూ ఉంటుంది. కాని మిమీ దూరంగా వెళ్లిపోతుంది. అలా మిమీ తుని పిచ్చుకని దూరం పెడుతూనే ఉంటుంది. ఏమండి, మీ అమ్మగారికి మీరు నన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, ఆవిడికి నేను అస్సలు నచ్చలేదండి. అయ్యో అవునా, మా అమ్మకి రుచికరమైన వంటలంటే చాలా ఇష్టం, అందులోనూ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఆమెకి బిర్యానీ చేసి పెట్టు, చిటికలో నీపై కోపం కాస్త ప్రేమగా మారిపోతుంది. అలా బన్ను కాకి చెప్పడంతో తుని పిచ్చుక మిమీ కాకి కోసం బిర్యానీ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఏం చేస్తున్నావే? అది వంట చేస్తున్నానత్తయ్యా. ముందెళ్ళి బట్టలు ఉతికిరా, అది కూడా చెప్పాలా నీకు? అంటే
వంట చేస్తున్నాను కదత్తయ్యా, రేపుతుకుతాను. ఏంటి రేపుతుకుతావా? అంత కష్టమైతే వస్తు వస్తు వాషింగ్ మిషన్ తీసుకురావాల్సింది. కట్న కాలుకలు లేకుండా వచ్చావు, ఇక నీకు ఎలా మర్యాద ఇవ్వాలి? లేచి వెళ్ళి ఉతుకో. అలా మిమ్మీ కాకి చెప్పడంతో పాపం తుని పిచ్చుక బట్టలుతికి అన్ని పనులు చేసి వచ్చి బిర్యానీ వండుతుంది. అత్తగారైన మిమ్మీ కాకి వడ్డిస్తుంది. ఇది బిర్యానీ బ్రహ్మాండంగా వండిందే, అయినా దీనికి బాగుంది అని అస్సలు చెప్పను అంటూ మిమ్మీ కాకి బాలేదు బాలేదు అంటూనే బిర్యానీ మొత్తం తినేస్తుంది. ఎంత చండాలమైన బిర్యానీని నేనెప్పుడు చూడలేదు అంటూ మిమ్మీ కాకి తన గదిలోకి వెళ్ళిపోతుంది. బిర్యానీ మొత్తం అయిపోయింది, ఇప్పుడు మామయ్య గారు ఆయన వస్తే ఏం చేయాలి అంటూ తుని పిచ్చుక మరొకసారి బిర్యానీ తయారు చేస్తుంది. అబ్బా, బిర్యానీ తయారు చేయడం పూర్తయింది, కాసేపు వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను. అలా తుని పిచ్చుక విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక మాయా పక్షొస్తుంది. ఒరే, ఇక్కడ బిర్యానీ గుమగుమలు అదిరిపోతున్నాయే అంటూ ఆ బిర్యానీ మొత్తం తినేస్తుంది. తుని పిచ్చుక వెళ్లి చూస్తే మాయా పక్షి బిర్యానీ తినేస్తూ ఉంటుంది. అరే, ఎవరు నువ్వు? నేను చేసిన వంట మొత్తం పూర్తి చేశావు. కంగారు పడకు, నేను మాయా పక్షిని, నీ బిర్యానీ నన్ను మెప్పించింది, నీకేం వరం కావాలో అడుగు. నాది ప్రేమ వివాహం, కానీ మా అత్తయ్య నన్ను అస్సలు కోడలుగా అంగీకరించడం లేదు. నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి. ఇదిగో, ఇది మాయా కళ్ళజోడు, దీనిని పెట్టుకుని ఏం కోరుకున్నా అవన్నీ ఇట్టే జరిగిపోతాయి అంటూ ఆ మాయా కళ్ళజోడునిచ్చి మాయమైపోతుంది. ఇక మరుసటి రోజు మిమ్మీ కాకి తుని పిచ్చుక వద్దకు వస్తుంది. ఏమైంది అత్తయ్య గారు? ఇవాళ నా స్నేహితులు ఇంటికొస్తున్నారు, వారి కోసం బిర్యానీ, పాయసం, పకోడీలు ఇలా అన్ని రకాల వంటలు చేసి పెట్టు, నీకు కేవలం అరగంట సమయం మాత్రమే ఉంది. అలా మిమ్మీ కాకి తుని పిచ్చుకకి విషయం చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అరగంటలో అన్ని వంటలు ఎలా పూర్తవుతాయి? మాయా కళ్ళజోడు పెట్టుకుని ప్రయత్నిస్తాను. అలా తుని పిచ్చుక మాయా కళ్ళజోడు పెట్టుకుని ఇలా అంటుంది. ఒక్క నిమిషంలో నాకున్న అన్ని పనులు పూర్తవ్వాలి, అలాగే వంట మొత్తం నువ్వే చేయాలి. అలా అనగానే మాయా కళ్ళజోడు తుని చేయాల్సిన పనులు మొత్తం చేస్తుంది, అలానే వంట కూడా చిటికలు తయారు చేస్తుంది. ఇంతలో మిమ్మీ కాకి స్నేహితులు కూడా ఇంటికొస్తారు. అంతే, తుని చేసిన వంటలకు ఫిదా అయిపోయారు. అందరూ తునిని మెచ్చుకుంటారు. ఇక అక్కడి నుండి తుని మాయా కళ్ళజోడుతో అందరి మెప్పు పొందుతూ ఉంటుంది.